వాట్స్ అప్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి మన ఛానల్లో ఫస్ట్ హాల్ వీడియో అనమాట. ఇప్పటిదాకా ఎప్పుడు మనం హాల్ వీడియోస్ చేయలేదు. సో దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ వీడియో, హాల్ వీడియో. సో నైకా నుంచి రీసెంట్గా కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను. ఆల్రెడీ కొన్ని అయితే ఎప్పుడు వాడేవే అయిపోయినాయి కాబట్టి తెప్పించుకున్నాను. కొన్నేమో కొత్తగా ట్రై చేద్దాము అని చెప్పి కొన్ని తెప్పించుకున్నాను. అండ్ అవి కాకుండా ట్రైబ్ కాన్సెప్ట్స్ నుంచి ఒక 2 హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను. సో ఇవాళ నేను ఏమేమి తెప్పించుకున్నాను అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఆల్రెడీ కొంచెం వాడేశాను కాబట్టి వాటి రివ్యూ కూడా నేను మీకు చెప్తాను. కొన్ని ఇంకా వాడలేదు, అవైతే రివ్యూ చేయలేను, బట్ వాడేసినవన్నీ నేను రివ్యూ కూడా ఇస్తాను మీకు. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇది కొలాబరేషన్ వీడియో కాదు. సో అన్ని ప్రొడక్ట్స్ నాకు నచ్చి నేను పర్చేస్ చేసుకున్నాను, మీరు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తున్నాం. ఇది వచ్చేసి నా స్కిన్ కేర్ బ్యాగ్ అనమాట. బ్యాగ్ చాలా పెద్దగా ఉంది కానీ ఇందులో అన్ని ప్రొడక్ట్స్ ఏమి ఉండవు. రీసెంట్గా వచ్చిన నైకా ప్రొడక్ట్స్ అండ్ ఇంకా కొన్ని పాత ప్రొడక్ట్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నాను. కొంచెం ఏంటి అని అంటే మెయింటైన్ చేద్దాం అని అనుకుంటున్నాను అనమాట, అందుకే ఈ బిల్డప్ అంతా ఇస్తున్నాను. లేదు అని అంటే ఇంట్లో అలా చల్ల చెదురుగా వాడేస్తుంటాను అనమాట ఇవన్నీ. కానీ ఈ మధ్య మాత్రం కొంచెం డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తాను నీట్గా అన్నీ ఒక దగ్గర పెట్టుకోవడానికి. సో ఫస్ట్ వచ్చేసి క్లినిక్ మాయిశ్చరైజర్ తీసుకున్నాను. రీసెంట్ టైమ్స్లో నేను వాడిన మాయిశ్చరైజర్స్ అన్నిట్లో క్లినిక్ అనేది ద బెస్ట్ ప్రోడక్ట్. మార్నింగ్ నేను ఒక్కసారి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. అంటే నేను ఈ లాక్డౌన్కి ముందు ఏసీలో వర్క్ చేసేదాను కదా, అంటే కంపెనీలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏసీ ఆన్ చేసే ఉంటుంది కదా, కానీ స్కిన్ అస్సలు డ్రై అయ్యేది కాదు. మార్నింగ్ టు ఈవినింగ్ కూడా స్కిన్ చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. బేసిక్గా దీని మీద ఏం చెప్తాడు అని అంటే, క్లినిక్ మాయిశ్చర్ సర్చ్ 72 అవర్ ఆటో రిప్లెనిషింగ్ హైడ్రేటర్. అంటే మీరు ఒకసారి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే 72 అవర్స్ వరకు స్కిన్ అనేది హైడ్రేటింగ్గా ఉంటుంది అని చెప్పి చెప్తాడనమాట. బట్ నేను 72 అవర్స్ అయితే ట్రై చేయలేదు. మార్నింగ్ టు ఈవినింగ్ మాత్రం స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. కొంచెం కాస్ట్లీ, బట్ మీరు ఎఫర్ట్ చేయగలను అని అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ద బెస్ట్ మాయిశ్చరైజర్ అని చెప్పగలను. రీసెంట్ టైమ్స్లో నేను వాడిన మాయిశ్చరైజర్స్లో ఇది ద బెస్ట్. అండ్ ఇది వచ్చేసి నేను పింక్ విల్లాలో రాశికన్న చెప్పిందనమాట, తను క్లినిక్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంది అని చెప్పి. సో అప్పుడు మేము ట్రై చేసాము మాయిశ్చరైజర్, చాలా నచ్చింది. సో ఇది వచ్చేసి జెల్ బేస్డ్ అనమాట, చూడడానికి ఇలా ఉంటుంది. మేము ఆల్రెడీ కొంచెం వాడేసాము, చాలా తక్కువ తీసుకుంటే సరిపోతుంది. సో జస్ట్ అసలు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఇంత తీసుకున్నాం కదా, ఇంతే. ఇలానే అనిపిస్తుంది స్కిన్ మీకు, ఇలా లోపలికి ఈజీగా ఇంకిపోతుంది అనమాట, చాలా బాగుంటుంది. నేను నైకాలో మాయిశ్చరైజర్ కొనుక్కున్నప్పుడు నాకు ఒక ఆఫర్ ఉండింది, క్లినిక్ మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ కొన్నప్పుడు నాకు ఇది ఫ్రీ వచ్చింది అనమాట, ఈ బుజ్జి బాటిల్. ఇది వచ్చేసి మేకప్ రిమూవ్ చేసుకోవడానికి క్లినిక్ టేక్ ద డే ఆఫ్ క్లెన్జింగ్ బామ్. సో ఈ క్లెన్జింగ్ బామ్ అనేది నాకు ఫ్రీగా వచ్చింది. ఇది వచ్చేసి చూడడానికి ఇలా ఉంటుంది అనమాట, చాలా చిన్న బాటిల్. కానీ నాకు ఇది మాయిశ్చరైజర్తో ఫ్రీ వచ్చింది, నేనైతే కొనుక్కోలేదు. ఇది ఎంత అనేది నాకు తెలీదు. ఇక్కడ కూడా ఇచ్చాడు చూడండి, డెమోనిస్ట్రేషన్ నాట్ ఫర్ సేల్ అని చెప్పిచ్చాడు. సో ఇది సేల్కి కాదనమాట, నాకు తెలిసి ఫ్రీ ప్రోడక్ట్స్ అన్నీ ఇలా ఉంటాయి వీళ్ళవి. సో ఇది వచ్చేసి నాకు ఫ్రీ వచ్చింది. ఫస్ట్ టైం పర్చేస్ చేసినప్పుడు నాకేం ఫ్రీ రాలేదు, బట్ సెకండ్ టైం చేసినప్పుడు మాత్రం ఈ చిన్న బాటిల్ ఫ్రీ వచ్చింది. అండ్ ఇది నేను యూజ్ చేయలేదు. నేను మేకప్ అనేది చాలా తక్కువగా వాడతాను, ఎక్కువ వచ్చేసి స్కిన్ కేర్ తీసుకుంటానమాట, బట్ మేకప్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తాను. సో ఎప్పుడైనా మేకప్ వేసుకున్నప్పుడు దీంతో క్లెన్జింగ్ చేసుకొని ఎలా ఉందో నేను మీకు చెప్తాను, అంటే మేకప్ రిమూవ్ చేసుకొని నేను మీకు ఎలా ఉందో చెప్తాను. సో ఇప్పుడైతే నా దగ్గర రివ్యూ లేదు, ఇది వచ్చేసి ఫ్రీ ప్రోడక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మమ్మాయర్త్ సన్స్క్రీన్ తీసుకున్నాను, మమ్మాయర్త్ అల్ట్రాలైట్ ఇండియన్ సన్స్క్రీన్ విత్ క్యారెట్ అండ్ టర్మరిక్ ఎస్పీఎఫ్ 50 PA++ పారాబెన్ ఫ్రీ అనమాట ఇది. సో ఇది ఇది వచ్చేసి చాలా లైట్ ఉంటుంది స్కిన్ మీద. అండ్ మీకు సన్స్క్రీన్ అప్లై చేసుకున్నాక జనరల్గా ప్యాచెస్ వస్తాయి కదా స్కిన్ మీద, అలా రాదనమాట, చాలా బాగుంది, చాలా లైట్ ఉంది, నాకు ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి వచ్చేసి స్మెల్ కూడా చాలా బాగుంది. ఇది కూడా చూడడానికి కొంచెం ఇలా ఉంటుంది, చాలా లైట్ ఉంది, నాకు అది బాగా నచ్చింది. ఇందులో సన్స్క్రీన్ అనగానే నాకు ఆ ప్యాచెసే గుర్తొస్తాయి, చాలా చిరాగ్గా అనిపిస్తుంది నాకు, కానీ ఇందులో మాత్రం అలా లేదు. జస్ట్ ఇలా అప్లై చేయగానే చూసారా ఇంకిపోయింది, చాలా లైట్ ఉంటుంది అనమాట. సో ఇది నా సెకండ్ ప్రోడక్ట్, ఫస్ట్ టైం పర్చేస్ చేశాను మా అమ్మాయి ప్రోడక్ట్. నేను ఇంతకుముందు ఎప్పుడు వాడలేదు, బట్ నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. అండ్ లక్ ఏంటి అని అంటే, మా అమ్మాయి కూడా నాకు ఒక ఫ్రీ శాంపుల్ పంపించింది, అదేంటో చూపిస్తాను ఇప్పుడు మీకు.
ఇదన్నమాట నేను సన్ స్క్రీన్ కొన్నాక నాకు ఇది ఫ్రీ వచ్చింది. ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ యాక్నీ ప్రోన్ స్కిన్కి. ఇది చాలా చిన్న పీస్, ఇది ఒకటి ఫ్రీ వచ్చిందనమాట, నేను కొనలేదు. సో ఇంత చిన్న ట్యూబ్ అనమాట. సో నాకు ఇది సన్ స్క్రీన్కి ఫ్రీ వచ్చింది, బట్ నేను ఇప్పటిదాకా అయితే ఇది వాడలేదు, ఎలా ఉందో నాకు తెలీదు. సో నేను వాడాక ఎప్పుడైనా రివ్యూ ఇస్తాను మీకు దీని మీద, ఇప్పటిదాకైతే నేనైతే వాడలేదు. సో ఇది వచ్చేసి నా సెకండ్ ఫ్రీ ప్రోడక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి కాజల్ తీసుకున్నాను, నైకా రాక్ ది లైన్ కాజల్ అనమాట, నైకా వాళ్ళ కాజల్ తీసుకున్నాను. ప్రతిసారి మెబిలిన్ తీసుకునేదాన్ని, మెబిలిన్ కానీ లాక్మీ కానీ తీసుకునేదాన్ని కాజల్లో, బట్ ఫస్ట్ టైం ఇది ట్రై చేశాను. నాకు పెద్ద డిఫరెన్స్ ఏమనిపించలేదు మెబిలిన్కి నైకాకి, రెండు బాగున్నాయి, స్మచ్ ప్రూఫే అండ్ వేసుకోగానే కూడా థిక్ లైన్ వస్తుంది, చాలా బాగుంది. సో ఇదనమాట, ఇది కూడా డిస్క్రిప్షన్లో చెప్తాను రేట్ ఎంత అని. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను, నైకా 7-in-1 నెయిల్ స్పా. జనరల్గా మనము నెయిల్ పాలిష్ వేసాక కోట్ ఒకటి దీంతో వేసుకోవచ్చు, లేదు అనంటే అసలు నెయిల్ పాలిష్ వేసుకోకుండా బేస్ కోట్ ఒకటి దీంతో వేసుకోవచ్చు, లేదు అనంటే బేస్ కోట్ వేసాక నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు, ఇలా దేనికైనా వాడచ్చు ఇది. నేనైతే నెయిల్ పాలిష్ వేసుకోకుండా ఇది ఒక్కటే వేసుకొని ట్రై చేశాను, బాగానే ఉంది. నా నెయిల్స్ పెద్ద స్ట్రాంగ్గా ఉండవు, నాకు నా నెయిల్స్ అసలు నచ్చవబ్బా. సో ఇది వేసుకున్నాను, పెద్ద సూపర్ అని చెప్పలేను, ఓకే బాగానే ఉంది. మీరు బేస్ కోట్ ఏదైనా వేసుకోవాలి అని అనుకుంటే తీసుకోవచ్చు, ట్రై చేయొచ్చు. లేదు అనంటే నెయిల్ పాలిష్ వేసుకున్నాక జస్ట్ దాని మీద కోట్ వేసుకోవచ్చు, బాగానే ఉంది, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ తీసుకున్నాము, ఇది లిప్ బామ్ అనమాట. జస్ట్ కొంచెం టింట్ ఉంటుంది, ఇలా ఉంటుంది చూడడానికి. సో ఇది కూడా క్లినిక్ లిప్ బామ్, ఇది వచ్చేసి క్లినిక్ చబ్బీ స్టిక్ ఇంటెన్స్ మాయిశ్చరైజింగ్ లిప్ కలర్ బామ్. సో లిప్ బాగా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అని చెప్పి చెప్పారనమాట. నాకైతే ఈ ప్రోడక్ట్ నచ్చలేదు, ఎందుకంటే చాలా కాస్ట్లీ అనిపించింది అండ్ నాకు అంత మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ అయితే ఇవ్వలేదు, బట్ రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి దీని మీద. అండ్ మాన్సాకి కూడా ఈ ప్రోడక్ట్ నచ్చింది, తను చెప్పేది ఏంటి అనంటే తను ఈ బాగా డ్రై లిప్స్ అనమాట, ఇది పెట్టుకున్నాక తనకి మాయిశ్చరైజ్ ఫీలింగ్ ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్పింది, బట్ నాకైతే అంత అనిపించలేదు, చాలా కాస్ట్లీ. సో నేనైతే ఇది వద్దనే చెప్తాను. సో ఇలా ఉంటుందన్నమాట లిపామ్ ఈ కలర్లో. సో నెక్స్ట్ వచ్చేసి కామా ప్రొడక్ట్స్ రెండు తీసుకున్నాను, ఒకటి వచ్చేసి కామా నలపమార్తి తైలం, ఇంకోటి వచ్చి కామా రెజ్యూనేటింగ్ స్కిన్ ఆయుర్వేదిక్ నైట్ క్రీమ్ అనమాట. నేను రీసెంట్ టైమ్స్లో స్టార్ట్ చేశాను బేసిక్గా నైట్ కేర్ ఫాలో అవ్వడం అనేది. రోజు నైట్ ఫేస్ వాష్ చేసేసుకున్నాక, అంటే స్నానం లేదంటే ఫేస్ వాష్ చేసేసుకున్నాక ఈ నలపమార్తి తైలం అప్లై చేసుకొని కాసేపు అయ్యాక నైట్ క్రీమ్ రాసేసుకొని అప్పుడు పడుకుంటున్నాను అనమాట. స్కిన్ అనేది పొద్దున్న లేవగానే చాలా మంచి అంటే గ్లోగా అనిపిస్తుంది నాకు. ఈ రెండు బాగా నచ్చాయి. బేసిక్గా నాకు ఒక రెండు ఫ్రీ శాంపుల్స్ వచ్చాయి అనమాట ఇంతకుముందు ఎప్పుడో. ఒకటి వచ్చేసి ఇది కనిపిస్తుంది కదా, కామా రిజ్యూనేటింగ్ అండ్ బ్రైటనింగ్ ఆయుర్వేదిక్ నైట్ క్రీమ్. ఇప్పుడు నేను ఏదైతే ప్రోడక్ట్ చూపించానో దాని శాంపుల్ అనమాట ఇది. సో ఈ ప్రోడక్ట్ ఒకటి, నల్పమార్ది తైలం ఒకటి. నల్పమార్ది తైలం అయిపోయి పారేశాను నేను. సో ఈ రెండు ఫ్రీ శాంపుల్స్ వచ్చాయనమాట. ఇది నేను నైట్ కేర్ ఒక 1 or 2 weeks వాడాను, బాగా నచ్చింది నాకు. స్కిన్ ఏంటి అనంటే కొంచెం లైటనింగ్గా అనిపించింది అండ్ ఆల్సో కొంచెం ఫ్రెష్గా అనిపించింది. నాకైతే అన్ని డార్క్ స్పాట్స్ అలా లేవు, బట్ నాకు వాడాక చాలా మంచి గ్లో అండ్ ఆ డిఫరెన్స్ అయితే తెలిసింది. సో ఒకసారి కంప్లీట్గా రొటీన్ ఫాలో అవుదాం ఒక 2-3 months అని చెప్పి నేను కామా నైట్ క్రీమ్ ఇంకా కామా నల్పమార్ది తైలం ఈ రెండు తెప్పించుకున్నాను. సో ఇవైతే ప్రస్తుతం వాడుతున్నాను, నాకు బాగా నచ్చాయి. నేను ఒక 1 month వాడాక మీకు కంప్లీట్ రివ్యూ ఇస్తాను. సో ఇవన్నమాట నేను నైకా నుంచి తెప్పించుకున్న ప్రొడక్ట్స్. మోస్ట్లీ అన్ని స్కిన్ కేర్కి రిలేటెడే ఉంటాయి, ఎందుకు అనంటే నేను మేకప్ అనేది చాలా తక్కువ వేసుకుంటాను, బట్ స్కిన్ కేర్ అనేది ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను అనమాట. అండ్ ఏ ప్రోడక్ట్ అయినా కొంచెం మంచిదే తీసుకోవడం బెటర్, ఎప్పుడు తక్కువలో వచ్చింది కదా అని చెప్పి పిచ్చి పిచ్చి ప్రోడక్ట్స్ తీసుకుంటే స్కిన్ అనేది పాడైపోతుంది. సో నేను ఇప్పుడు తెప్పించిన ప్రోడక్ట్స్ అనేవి నిజంగా చాలా మంచివి, నాకు నచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. అండ్ నేను ఒకవేళ వాడలేదు అని అంటే దాని గురించి మీకు జెన్యున్గా చెప్పేస్తాను ఇంకా వాడలేదు అని చెప్పి. అండ్ ఇవన్నీ ప్రమోషన్ అయితే కాదు, అన్నీ నేను డబుల్ పెట్టి కొనుక్కున్నాను, నేను వాడుతున్నాను. సో అదనమాట, కొన్ని ప్రోడక్ట్స్ చెప్పాను కదా, నేను వాడాక ఇంకా డీటెయిల్ రివ్యూ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. దీంతోపాటు నేను ఒక 2 products హెయిర్ కేర్వి కూడా తెప్పించుకున్నాను, అవి వచ్చేసి ట్రైబ్ కాన్సెప్ట్స్ నుంచి అనమాట. జస్ట్ చూపిస్తాను బట్ రివ్యూ అయితే ఇవ్వను, ఎందుకనంటే నేను ఇంకా వాడలేదు. సో జస్ట్ తెప్పించుకున్నాను అంతే, జస్ట్ చూపిస్తాను, తర్వాత నేను వాడాక కంప్లీట్ రివ్యూ మీకు ఇస్తాను. సో ఒకటి వచ్చేసి ఆర్గానిక్ హెయిర్ క్లిన్జర్ ఫర్ లాంగ్ స్మూత్ అండ్ థిక్ హెయిర్, షాంపూ బదులుగా అనమాట, షాంపూ వాడక్కర్లేదు.
మనము ఇంతకుముందు కుంకుడుకాయలు వాడేవాళ్ళం కదా, నేను చిన్నప్పుడు వాడేదాన్ని. చిన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ బీటెక్ వరకు కూడా కుంకుడుకాయలు వాడేదాన్ని. కుంకుడుకాయ, షీకాయ, తర్వాత మందార పొడి ఇవన్నీ కలిపి షాంపూకి బదులుగా అనమాట. సో తలస్నానం చేసేదాన్ని దాంతో. అప్పట్లో ఏంటంటే హెయిర్ చాలా థిక్గా ఉండేది, చాలా బాగుండేది. కానీ తర్వాత షాంపూలు వచ్చేసాక ఇంకా అసలు అది వాడడం మానేసాను కుంకుడుకాయలు అనేవి. ఎందుకంటే చాలా టైం పడుతుంది అనమాట చేయడానికి. సో ఎప్పుడైతే ట్రైబ్ కాన్సెప్ట్స్లో ఆర్గానిక్ హెయిర్ క్లిన్జర్ అంటే ఏం వస్తుందో అని చెప్పి ఆర్డర్ చేశాను, కానీ ఆ కుంకుడుకాయ పొడి, ఈషికాయ పొడి ఇలాంటివన్నీ కలిపి ఈ డబ్బాలో ఇచ్చారనమాట వాళ్ళు. ఒక్కసారి ట్రై చేశాను, చాలా కష్టంగా అనిపించింది, చాలా టైం పట్టింది తలస్నానం చేయడానికి. బట్ మనకి కుంకుడుకాయలు వాడితే ఎలా ఉంటుందో సేమ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట, హెయిర్ మంచి స్మెల్ వస్తుంది. సో ఇదనమాట ఒక ప్రోడక్ట్. ఇంకొకటి వచ్చేసి హెయిర్ ఆయిల్ తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. సో ఇది 90 డేస్ మిరకిల్ హెయిర్ ఆయిల్, అంటే 90 డేస్లో మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది అని చెప్పి ఉంది ట్రైబ్ కాన్సెప్ట్స్ నుంచి. సో ఇదైతే నేను వాడలేదు ఒకసారి కూడా, జస్ట్ ఒక్కసారి తేజాకి అప్లై చేశాను. సో ఒకసారి ఒక 2 మంత్స్ వాడి ఆ తర్వాత నిజంగానే మిరకిల్ ఏమైనా జరుగుతుందో చూసి, ఒకవేళ జరిగితే అప్పుడు మీకు చెప్తాను, అప్పుడు జెన్యున్ రివ్యూ ఇస్తాను. ఇప్పుడైతే నేను వాడలేదు. సో ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి ద ట్రైబ్ కాన్సెప్ట్స్ నుంచి కొనుక్కున్నాను అనమాట. ఇది వచ్చేసి నైకాలో దొరకవు, డైరెక్ట్గా ట్రైబ్ కాన్సెప్ట్స్ వెబ్సైట్లో ఉంటుంది. ప్రస్తుతానికైతే నా దగ్గర రివ్యూ లేదండి, ఈ రెండు జస్ట్ తెప్పించుకున్నాను అంతే, వాడాక చెప్తాను. సో ఇవన్నమాట నా నైకా అండ్ ట్రైబ్ కాన్సెప్ట్స్ ప్రోడక్ట్స్. ఈ హాల్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ హాల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.